ప్రజల్లో తిరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని టీడీపీ ప్రజల్లో తిరగకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తుందని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు చేసిన సేవలపై పొగడ్తలతో ముంచెత్తకపోయినా కించపరచకూడదని అన్నారు. మరోసారి 150 పైచులుగ సీట్లు వైసీపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. గడప గడపకి ఒక సెక్రటేరియట్కి 20 లక్షల రూపాయలు పన్నులు వెళ్ళినప్పుడు చేస్తూ ఉన్నాము. ఇంకా అదనంగా కూడా ముఖ్యమంత్రి గారిని ఇంకొక 20 లక్షల రూపాయలు సెక్రటేరియట్కి ఇవ్వమని కోరడం జరిగింది. దానికి ఆయన అంగీకరించడం జరిగింది కూడా. రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కాకుండా ఇంకొక 20 లాక్స్ అంటే ఒక డివిజన్కి ఇంకొక ఉదాహరణకి ఒక 80 నుంచి 100 కోటి రూపాయలు నిధులు తీసుకురాగలిగితే దాదాపు 95 to 100% ఈ డ్యామేజ్డ్ డ్రైన్స్ కానీ ఇంకా ఏమన్నా ప్యాచ్ వర్క్స్ కానీ రోడ్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ప్రజల్లో తిరుగుతూ వెళ్ళే పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ కనీసం జనాలలో తిరగకుండా ఏదో నోటు వచ్చినట్టు ఏదో ఒకటి బురదేస్తే సరిపోతుంది, నిందలేస్తే సరిపోతుంది, ఏదో ఒకటి ఒక రకంగా వాలంటీర్లు పనిచేస్తుంటే ఆ వాలంటీర్ల మీద ఏదో ఒక బురద ఒక అపనమ్మకం. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు ప్రతి గడపకి వాళ్ళు వెళ్తూ ఉండి వాళ్ళ పనులు ఏదైనా ఉంటే ఆ ఇళ్లలో ఏదైనా పనులు వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద ఒక అపోహ కల్పించి వాళ్ళని అంటే వాళ్ళకి ప్రజలకు ఏదైనా పనులు అవుతుంటే అవి కూడా కాకూడదు, అవి కూడా కానీయకూడదు, వాళ్ళకి అటాచ్మెంట్ కూడా ఉండకూడదు అని ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షాలు పనిచేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ ప్రభుత్వాలు వస్తే ఈరోజు మీరు ఇళ్లలో నుంచి వెళ్లకుండా కనీసం వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే పనిచేసే పరిస్థితిలో నుంచి వాళ్ళని తొలగించేసి మళ్ళీ ఎంఆర్ఓల చుట్టూరు లేకపోతే జన్మభూమి కమిటీల చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి రావాలని కోరుకుంటున్న ఆ ప్రభుత్వాల దగ్గర నుంచి ఈరోజు ఇంటికి వచ్చి పనులు చేసే ఈ ప్రభుత్వాన్ని కాపాడమని మీ ఆశీస్సులు ఇవ్వమని ఈ ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం. తగిన సమయంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు వాలంటీర్లు చేస్తున్న సేవ కనీసము మనం పొగడకపోయినా పర్వాలేదు, కించపరచొద్దు. వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడద్దని మాత్రం దయచేసి ఒక పదం మాట్లాడేటప్పుడు చాలా ఆలోచన చేసి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరో 2-3 అడిగినా పొరపాటు జరిగితే దాన్ని తీసుకొని యావత్తు వాలంటీర్లది తప్పు అనే విధంగా మాట్లాడి కొందరు చేస్తున్న అపోహని కూడా ప్రజలు కూడా గమనిస్తే తగిన సమయంలో ఖచ్చితంగా కూడా ఆ 2 పార్టీలకి బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న వెంకటగిరిలో జరిగితే ఒక ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 150 పై సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ సీట్లు అధికారంలోకి రాబోతా ఉంది.